హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ పురాణం మహాభారతంలో ఐదుగురు పాండవులకు ఉమ్మడి భార్య అయిన ద్రౌపది పాంచాల రాజైన ద్రుపదుడికి అగ్ని ద్వారా జన్మించింది ఆ కాలంలో ఆమె చాలా అందమైన మహిళ ద్రౌపది ఐదుగురు కుమారులను కలిగి ఉంది పాండవుల ఒక్కొక్కరి నుండి ఒక్కొక్క కుమారుడిని పొందెను వారు యుధిష్ఠురుడి నుండి ప్రతివింధ్యుడు భీమ నుండి శృత సోముడు అర్జునుడి నుండి శృతకర్ముడు నకులుడి నుండి శతానీకుడు మరియు సహదేవుడి నుండి శృతసేనుడు ద్రౌపదిని పంచకన్య లేదా ఐదు విర్జిన్స్ గా పరిగణిస్తారు ఆమెను గ్రామ దేవత ద్రౌపది అమ్మవలే గౌరవంగా చూస్తారు ద్రోణాచార్యుని ఆజ్ఞ ప్రకారం అర్జునుడు వెళ్లి పాంచాల రాజు ద్రుపదుని బంధించి ద్రోణుని ముందుంచుతాడు ద్రుపదుడు వెంటనే తన రాజ్యంలో సగాన్ని ద్రౌణాచార్యునికిచ్చాడు ద్రోణుని మీద పగతో ద్రుపదరాజు అతన్ని చంపే సాధనం కావాలని అగ్నిలో బలికి సిద్ధమవుతాడు అప్పుడు అగ్ని త్యాగం నుండి ద్రౌపది మరియు ఆమె తోబుట్టువులు దృష్టధ్యుమ్యుడు ఆ తర్వాత ఒక అందమైన ముదురు రంగు యువతి ఉద్భవిస్తుంది ఆమె అగ్ని నుండి ఉద్భవించినప్పుడు ఒక స్వర్గపు వాయిస్ ఆమె కురువంశాన్ని నాశనం చేస్తుందని పలుకుతుంది మహాభారతంలో ద్రౌపదిని అత్యద్భుత సౌందర్యవంతిగా వివరించబడింది ఆమె అత్యంత అందమైన మహిళల్లో ఒకరు యనంతో మరియు మేధస్సు సంపన్నమైన నిర్దోషమైన లక్షణాలతో కలువరేఖల వంటి కళ్ళతో ఆమె చాలా అందంగా ఉంది సన్నని నడుము ద్రౌపది సంపూర్ణ నిర్దోషమైన శరీరం చుట్టూ రెండు పూర్తి మైళ్ళ ఒక సుగంధ నీలం కమలం వంటి ప్రసరింపజేసే చోటు దీని ఉనికి ప్రజల శ్వాసకు దూరంగా ఉంటుంది ద్రుపదుడు తన కుమార్తె వివాహం కొరకు అర్జునుడు ఉద్దేశించబడ్డాడు వనవాసంలో పాండవులు మరణించారని తెలిసిన తర్వాత అతను ద్రౌపది కోసం ఒక స్వయంవరం పోటీని పెట్టారు ఈ పోటీలో నెగ్గిన వారికి బహుమతి ద్రౌపది అని ప్రకటించారు తీగ విల్లు మరియు బాగా అలంకరించిన బాణాలతో యంత్రం పైన మార్క్స్ ని కొట్టి తన కుమార్తెను పొందవచ్చని ద్రుపదుడు చెప్పాడు పాండవుల మనుగడ వెల్లడి కారణంగా వారసత్వ సంక్షోభం ప్రారంభమైంది ధర్మరాజు చనిపోయాడని దుర్యోధనుడు యువరాజుగా ఉండెను విషయం తెలిసిన ధృతరాష్ట్రుడు పాండవులని హస్తినాపురానికి ఆహ్వానించి యుధిష్ఠిరుడితో సామ్రాజ్య విభజనను ప్రతిపాదించారు అతను అంగీకరించాడు పాండవులకు కండ్ర ప్రస్థను కేటాయించాడు మహాభారతంలో ఇది ఒక ఎడారి భాగంగా ఉండేది పాండవులను అక్కడ పాలన చెయ్యమని చెప్పెను అప్పుడు పాండవులు కృష్ణుడి సహాయంతో కండ్రవ్రస్తను ఇంద్రప్రస్థగా పునర్నిర్మించను ఒక లోయలో నిర్మించిన ఈ ప్రధాన రాజభవనం దేశంలోనే తలమానికమైన కట్టడంగా ఉంది పాండవులు అనేక ప్రాంతాల సార్వభౌమత్యాన్ని పొందటానికి యుధిష్ఠరుడు రాజసూయ యాగాన్ని చేశాడు ఈమెను భారత పురాణాలలో మొదటి ఫెమినిస్ట్ గా పరిగణించారు ఆమె పుట్టిన సమయంలో ఒక ఖగోళ వాయిస్ ఉద్ధాటించినది ఈ అసమానమైన అందం కౌరవులను నిర్మూలనం చేయుట మరియు మతం యొక్క పాలన ఏర్పాటుకు పుట్టినది ఆమె పుట్టుకకు దారితీసిన పరిస్థితులలో ఆమె తండ్రి ఇంకా యవ్వనంలోనే ఉన్నారు ద్రౌపది యొక్క అసమానమైన అందం మరియు మేధస్సు ఆమె కష్టాలకు కారణమవుతుంది ఆమె విలువిద్య పోటీ యొక్క విజేత అయిన అర్జునుడి పట్ల ఎక్కువ ఆకర్షణ కలిగి ఉండేది మహర్షి వ్యాసుడు ఆమె చేతిని చూసి ఆమె తండ్రికి ఐదుగురు పాండవులకు భార్యగా ఉంటుందని చెప్పారు ఆమె క్రూరమైన విధి ఐదుగురు భర్తల మధ్య స్వాధీనంలోకి ఆమెను విభజించి మరియు ఆమె వ్యక్తిత్వానికి కితాబిచ్చారు ద్రౌపది ఆమె బానిసలుగా భర్తలు స్వేచ్ఛను గెలవటంలో విజయవంతమయ్యారు కర్ణ ఆమెకు చెప్పుకోదగిన శ్రద్ధాంజలి తెలిపాడు